हाई फ्रेंड्स ना पेर सुमंत चूस्ट ग्रू टाइम यूट्यूब चैनल इवा मैं सब्सक्राइबर लक्ष्मी देवकी अने अम्मा कामेंट पेटी अना वायरिंग गुरी चपंडा वायरिंग कोई पार्ट्स ऐन कोई टाइप्स अभी चपंडी ए क्लीथ वायरिंग वुडन वायरिंग एज वेल एज कैप वायरिंग सीटीएस वायरिंग अंड सीटीएस टीआरएस एज वेल एज पीवीसी पाइप वायरिंग्स अंड इंकोटे लेड शीट वायरिंग आर मेटल शीट वायरिंग एज वेल एज इंकोटे कॉन्ड्यूट वायरिंग वीट ब्रीफ डेमो इवान कमेंट पेटी सो गोटे अम्मा कोसम वीडियो चुनाव इंकोटे पैरलल इमेजेस अने डिस्प्ले अटाइए सो गोटे वीडियो के फ्रेंड्स सो काबट्टी फ्रेंड्स ऐक्चुअल अंटे लक्ष्मी देवकी अने अम्मा अड़कना टापिक बेसिक टापिक्स चेप्तान ब्रीफ का फर्स्ट वन वे क्लीथ वायरिंग अंटे ऐक्चुअल आलमोस्ट दग्गर दग्गर क्लीथ वायरिंग गानी वुडन वायरिंग गानी एंटे इप्पट्लो कादु ओकप्पट्लो अंटे ओल्डन डेस लो अंटे पीवीसी पाइप लेनप्पुडु कांटाक्ट पाइप लेनप्पुडु अंटे पीवीसी इप्पट्लो वाडे पाइप्स अप्पट्लो क्रिएट चेयलेदु काबट्टी प्लास्टिक वी सो काबट्टी इप्पुडु एं चेसे वाळ्ळु अप्पट्लो एं चेसे वाळ्ळु अंटे क्लीथ वायरिंग अंड वुडन केस वायरिंग वाडेवारु अंटे एंटंटे क्लीथ वायरिंग अंटे एंटंटे सिंपल चेप्तानु ఒక చిన్న ఒక పీస్ ఉంటది అంటే ఒక ఒక చిన్న ప్లాస్టిక్ పీస్ గాని లేకపోతే వుడ్ గాని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తారంటే కొన్ని గ్యాప్స్ పెడతారు గ్యాప్స్ పెట్టిస్ అంటే సింపుల్ చెప్పాలంటే ఇలా ఇలా ఉందనుకోండి ఫ్రెండ్స్ సింపుల్ గా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్యలో ఒక గ్యాప్ పెడతారు ఈ గ్యాప్ పెట్టేసి ఇక్కడ కండక్టర్ ఇక్కడ ఒక కండక్టర్ ఇక్కడ ఒక కండక్టర్ పెట్టేస్తారు అంటే సింపుల్ చెప్పమంటే ఒక వుడ్ మెటీరియల్ పెట్టేసి ఆ వుడ్ మెటీరియల్ కి వాళ్ళు ఏం చేస్తారంటే సిరామిక్ మెటీరియల్ అనుకుంటాం సింపుల్ గా సిరామిక్ మెటీరియల్ కి వాళ్ళు ఏం చేస్తారంటే గ్యాప్స్ పెట్టేసి ఈ గ్యాప్స్ లో కండక్టర్స్ ని వాళ్ళు ఫిక్స్ చేస్తారు అది చూడడానికి ఎలా ఉంటదంటే మీకు ఆల్్రెడీ డిస్ప్లే లో డిస్ప్లే అవుతుంటుంది అది చూడడానికి కూడా ఇలా ఉంటది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సో కాబట్టి ఈ విధంగా ఉంటది యాస్ వెల్ యాస్ ఇంకోటి ఏంటంటే చూడడానికి అది ఇలా ఉంటది ఈ కేస్ అనేది ఇక్కడేమో సో కాబట్టి వాళ్ళు ఇక్కడ కండక్టర్స్ అనేవి పెట్టుకునే వాళ్ళు ఈ పార్ట్స్ అనేవి ఏంటంటే కొన్ని ఫిక్స్డ్ పాయింట్స్ ఉండేది ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఈ పార్ట్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అట్లా ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే కర్వ్స్ పెట్టేవాళ్ళు అంటే కండక్టర్ ఇలా ఒకటి కండక్టర్ ఇలా ఒకటి వాళ్ళు కనెక్ట్ చేసుకొని పెట్టుకునేవాళ్ళు సో కాబట్టి ఇది క్లీత్ వైరింగ్ అంటే అండ్ వుడెన్ కేస్ వైరింగ్ అంటే పేర్లోనే ఉంది వుడెన్ కేస్ వైరింగ్ అంటే ఏంటంటే వుడెన్తో చేసిన మెటీరియల్ అని చెప్పి చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా ఏంటంటే చూడడానికి కాకపోతే ఏంటంటే ఐ మీన్ చూడడానికి ఈ క్లీత్ వైరింగ్ లాగే ఉంటుంది కాకపోతే ఏంటంటే వుడ్ మెటీరియల్ ఉంటుంది ఈ వుడ్ మెటీరియల్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే వుడెన్ కేస్ వైరింగ్ అని చెప్పారు అంటే వైరింగ్ చేస్తారు దేనిపైన వుడెన్ దానిపైన చేస్తారు దేంట్లో కేసింగ్లో అంటే అది చూడడానికి ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఒక వుడ్ మెటీరియల్ తీసుకుంటారు ఎగ్జాంపుల్ చెప్తాను ఇది యాక్చువల్గా అయితే ఒక క్యాషో బట్ కానీ నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇది ఒక వుడ్ మెటీరియల్ అయితే దీని మధ్యలో వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఏం పెడతారంటే కండక్టర్స్ పెడతారు వుడ్ మెటీరియల్స్ మీకు డిస్ప్లేలో డిస్ప్లే అవుతుంది ఐ మీన్ స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది ఆ యొక్క ఇమేజ్ అనేది వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ యొక్క వుడ్ మెటీరియల్కి కండక్టర్స్ పెట్టేసి ఈ కండక్టర్స్కి కేసింగ్ లాగా పెట్టేస్తారు ఫ్రెండ్స్ అంటే సింపుల్ చెప్పాలంటే ఇది ఒక వుడ్ అనుకుంటే ఇక్కడ కండక్టర్స్ వాళ్ళు ఇట్లా పెట్టేస్తారు పెట్టేసి ఫిక్స్ చేసేసి దాని తర్వాత ఒక కేసింగ్ అనేది పెట్టేస్తారు ఇట్లా కేసింగ్ అనేది క్లోజ్ చేస్తారు అప్పుడు ఏంటంటే ఆ కండక్టర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి కేసింగ్ లోపల ఉంటాయి ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా రీప్లేస్మెంట్ చేయాలి ఏదన్నా వైరింగ్ డ్యామేజ్ అయ్యింది లేకపోతే ఇన్సులేషన్ ఫెయిల్ అయిపోయింది షార్ట్ సర్క్యూట్ అయిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఈ కేసింగ్ని తీసేస్తారు తీసేసి ఈ యొక్క వైరింగ్ని రిపేర్ చేసేసి మళ్ళీ ఫిక్స్ చేసేసి మళ్ళీ ఆ కేసింగ్ని అట్లా క్యాప్ లాగా పెట్టేస్తారు అందుకేమన్నారు వుడెన్ కేస్ వైరింగ్ అని చెప్పి అన్నారు ఫ్రెండ్స్ క్యాప్ వైరింగ్ అంటే ఏం లేదు అది చూడడానికి ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఇది ఇప్పట్లో కూడా వాడుతున్నారు అంటే క్యాప్ వైరింగ్ అంటే సింపుల్ చెప్పాలంటే అది చూడడానికి ఓ సర్క్యులర్ షేప్లో ఉంటుంది ఐ మీన్ సర్క్యులర్ కాదు ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పైప్ అనేది ఐ మీన్ పైప్ అనేది స్క్వేర్ షేప్లో ఉంటుంది చూడడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పైప్లో పెట్టేస్తారు అంటే ఈ యొక్క ఇది కూడా ఏంటంటే ఈ కేసింగ్ లాగే ఉంటుంది కాకపోతే ఇది వుడ్ మెటీరియల్తో చేస్తారు ఇదేమో ప్లాస్టిక్ మెటీరియల్తో చేస్తారు ఇప్పుడు ఏంటంటే దీంతో కూడా ఏంటంటే సింపుల్గా ఒక అగ్గిపెట్టేలా ఉంటుంది అది కాకపోతే ఏంటంటే పెద్దగా ఉంటుంది అది కూడా స్క్వేర్ షేప్లో ఆ మధ్యలో ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా చూడడానికి ఆ ప్లేస్లో వాళ్ళు ఏం చేస్తారంటే వైర్స్ పెట్టేస్తారు వైర్ పెట్టినప్పుడు ఏంటంటే ఒకవేళ ఏదైనా ఇన్సులేషన్ బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకోండి జస్ట్ ఆ పైన ఉన్నటువంటి కేసుని అట్లా తీసేసి లోపల వైర్స్ అన్ని చెక్ చేసేసి మెయింటెనెన్స్ చేసేసి మళ్ళీ కేసింగ్ని తొడిగేస్తారు సో కాబట్టి క్యాప్ లాగా తొడిగేస్తారు దానికి అందుకే దానికి క్యాప్ వైరింగ్ అని చెప్పి పేరు వచ్చింది ఫ్రెండ్స్ దాని తర్వాత సిటిఎస్ వైరింగ్ ఆర్ టీఆర్ఎస్ వైరింగ్ ఆర్ పీవీసీ పైప్స్ అంటే సింపుల్ చెప్పాలంటే సిటిఎస్ అంటే ఏంటంటే కేబుల్ టైర్ షీత్ అనే ఒకటి ఇంకోటి ఏంటంటే టఫ్ ఈ రెండు ఒకటే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇది టఫ్ వైర్ ఐ మీన్ టఫ్ రబ్బర్ షీట్ అని చెప్పి అంటే సింపుల్ చెప్పాలంటే ఇది నేను ఒక వై ఐ మీన్ ఒక ప్లాస్టిక్ రబ్ ఒక ప్లాస్టిక్ అంటే సింపుల్ చెప్పమంటే ఒక రబ్బర్ కేస్ అనుకోండి ఇన్సులేషన్ అనేది దాని మధ్యలో ఒక వైండింగ్స్ ఐ మీన్ కాపర్స్ అనేవి ఉంటాయి వైండింగ్స్ కాదు వైర్స్ అనేవి ఉంటాయి ఈ వైర్స్లో ఏముంటాయి అంటే నాకు కండక్టర్స్ ఉంటాయి ఈ థిక్ బ్లాక్ గేసింది కండక్టర్స్ ఇదేమో
కండక్టర్స్, ఇదేమో వచ్చేసి ఇన్సులేషను, ఇది వచ్చేసి షీట్ ఇన్సులేషన్. ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు డిస్ప్లే అవుతుంది. సో కాబట్టి దానికి తగ్గట్టు ఇది వాళ్ళు డిజైన్ చేసి పెట్టింటారు. ఇది మనం చూస్తే కానీ ఎగ్జాంపుల్ చూస్తే కానీ ఇది మనకు మీటర్ కనెక్షన్స్కి ఇస్తారు ఫ్రెండ్స్. ఇవి ఎగ్జాక్ట్గా మనం ఈ సింపుల్గా చూడాలంటే కనుక పీవీసీ పైప్స్ అంటే నార్మల్ జనరల్ పైప్స్. మనం ఇంట్లో పీవీసీ పైప్స్ ఏవైతే వాడతామో, పీవీసీ అంటే పాలీవిలైన్ క్లోరైడ్ అని చెప్పి ఆ మెటీరియల్తో కెమికల్స్తో వీళ్ళు కలిపేసి ఆ యొక్క పైప్స్ తయారు చేస్తారు. చూడడానికి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ వచ్చేసి ఇది పీవీసీ పైప్స్ అండ్ టీఆర్ఎస్ అండ్ షీట్, ఈ రెండు ఒకటే ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత వచ్చేసి లెడ్ షీట్ వైరింగ్. లెడ్ షీట్ వైరింగ్ అంటే ఏంటంటే మల్టిపుల్ లేయర్స్తో ఉంటుంది ఫ్రెండ్స్. అది లెడ్ షీట్ వైరింగ్ అనేది, అది కూడా చూడడానికి ఏ విధంగా ఉంటుంది అంటే కన సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పెద్ద అంటే హై వోల్టేజెస్కి వాడతారు ఫ్రెండ్స్ ఈ లెడ్ షీట్స్ అనేవి. ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ అంటే ఇది అవుటర్ లేయరు, అది చూడడానికి కూడా ఏ విధంగా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో అవుతుంటుంది. అది జస్ట్ నార్మల్గా వేస్తున్నాను నేను. అది చూడ్డానికి ఒక స్టెప్ లేయర్ లాగా ఉంటుంది. అంటే ఇది ఒక పెద్ద కండక్టర్, దాని తర్వాత పైన ఒక చిన్నది, దాని తర్వాత ఇంకా చిన్నది, ఇంకా చిన్నది అండ్ ఇంకా చిన్నది. అంటే ఇవన్నీ ఏంటంటే లేయర్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే దానిపైన లామినేషన్స్ కాదు ఇన్సులేషన్ అనేది హై ఎక్కువ స్ట్రెంగ్త్తో ఉంటుంది. అది ఒక ప్లాస్టిక్ రబ్బర్ మెటీరియల్ లాంటిది ఉంటుంది, హై ఇన్సులేషన్ మెటీరియల్. దాని తర్వాత కేసింగ్ అనేది ఉంటుంది, దాని తర్వాత కండక్టర్ అనేది ఉంటుంది. ఇది మెయిన్ కండక్టర్ అయితే దాని మీద నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటుంది. ఎందుకంటే ఇవి హై ఈ పవర్ కేబుల్స్ ఫ్రెండ్స్. ఏంటంటే హై వోల్టేజ్కి గ్రౌండింగ్స్లో అండర్గ్రౌండ్ కేబుల్స్ అంటాం కదా, ఆ అండర్గ్రౌండ్ కేబుల్స్కి ఇవి వాడతారు. ఎందుకంటే హై ఇన్సులేషన్తో వాడతారు. ఎందుకు పేరు వచ్చిందంటే లెడ్ షీట్ అనేది కండక్టర్స్ తర్వాత ఇన్సులేషన్ తర్వాత ఈ యొక్క లెడ్ షీట్ అనేది వాడతాడు పైన లేయర్ అనేది. ఎందుకంటే దానిపైన ఏదన్నా బరువైన వస్తువులు పన్నా గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి, గ్రౌండ్లో ఉన్నప్పుడు దానిపైన ప్రెజర్ పన్నా అది ఏమీ ఇన్సులేషన్ లోపల కండక్టర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసము మల్టీ లేయర్స్ 1, 2, 3, 4, 5 యాక్చువల్గా అయితే నేను ఇక్కడ 5 అని ఎగ్జాంపుల్ చూపించాను, అక్కడ 5, 6, 7 ఎక్కువ మోర్ లేయర్స్ ఉంటుంది. వోల్టేజ్ పెరిగే కొద్దీ ఎక్కువ లేయర్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మెకానికల్ స్ట్రెంత్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి దీన్నే మెటల్ షీట్ మెటల్ షీత్ వైరింగ్ అని కూడా ఉంటాం. మెటల్ షీత్ అంటే ఏంటంటే లోపల కూడా స్ట్రాండ్స్ ఉంటాయి. అంటే ఏంటంటే మెటల్తో కూడా వాడు ఏం చేస్తాడు అంటే కేసింగ్ చేసింటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రబ్బర్ది అంటే దీనికి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే మెటల్తో కూడా, నేను అది వీడియో డిస్ప్లే అవుతుంటుంది ఫ్రెండ్స్, అది మెటల్ కూడా వాడతాడు వాడు. సో కాబట్టి మెటల్ వాడతాడు యాజ్ వెల్ యాజ్ షీత్ కూడా వాడతాడు, అంటే లెడ్ షీత్ కూడా వాడతాడు. సో కాబట్టి అందుకే ఈ లెడ్ షీత్ వైరింగ్ అని చెప్పి అని అంటాం మనం మామూలుగా. ఇంకోటి ఏంటంటే కాండ్యూట్ వైరింగ్. కాండ్యూట్ వైరింగ్ అంటే జనరల్గా మన ఇంట్లో పీవీసీ పైప్స్ ఏవైతే తెచ్చేసి గోడలకి లోపలకి కానీ లేకపోతే బయట కానీ వాడతారో దాన్ని మనం పీవీసీ కాండ్యూట్ వైరింగ్ అంటాం. అంటే సింపుల్ చెప్పంటే కాండ్యూట్ వైరింగ్ అంటాం. ఏదైతే మనం అట్ ప్రజెంట్ ఇళ్లలో వాడతామో సర్క్యులర్ షేప్లో ఎల్ షేపు ఇలా ఉంటుంది కదా, ఎల్ షేపు యాజ్ వెల్ యాజ్ టీ షేపు. టీ షేప్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఉండేసి ఇలా ఎల్లు టీ అండ్ మామూలుగా స్ట్రైట్గా ఉండేది ఇది. ఇవన్నీ కాండ్యూట్ పైప్స్. ఇవన్నీ ప్లాస్టిక్తో పాలివినైల్ క్లోరైడ్తో పీవీసీ పైప్స్ అంటాం సింపుల్ చెప్పాలంటే. ఈ పైప్స్ అనేవి చాలా డెన్సిటీ కూడా తక్కువ ఉంటాయి, ఈజీగా మనం కట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ అంటే దీంట్లో కండక్టర్స్ అనేవి మనం పోయి ఇన్సర్ట్ చేసేసి మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకొని కట్ చేసుకొని మనకు ఇంటికి తగ్గట్టు డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి ఆ అమ్మాయి అడిగిన మన సబ్స్క్రైబర్లో లక్ష్మీదేవకి అనే అమ్మాయి అడిగింది కాబట్టి, సో కాబట్టి ఇవి సింపుల్ ఆపరేషన్స్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇన్డెప్త్గా వెళ్ళట్లేదు, బేసిక్ వరకు చెప్పాను. ఒకవేళ ఇంకా ఇన్డెప్త్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వైరింగ్ గురించి ఒక బ్రీఫ్ డెమో అనేది ఇచ్చాను. సో కాబట్టి లక్ష్మీదేవకి అనే అమ్మాయికి అర్థమైంది అనుకుంటా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కానీ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.